సార్, ఇప్పుడు దేశం అంతా రాహుల్ గాంధీ విషయం నడుస్తుంది. డిఫర్మేషన్ కేసులో ఆయన మీద 2 సంవత్సరాలు పడడం, వెంటనే గవర్నమెంట్ అన్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇది న్యాయబద్ధంగా జరిగే ప్రక్రియ అనుకోవాలా, లేదు అవకాశం కోసం చూస్తున్నాడు, దొరుకుతున్నారు రాహుల్ గాంధీకి పార్లమెంట్ రాకుండా అడ్డుకోవచ్చు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా వేసింది? ఎందుకంటే చాలా కేసుల్లో చూస్తుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద అరెస్ట్ అయిన వెంటనే 48 గంటల్లో ఆ ప్రొసీజర్ ఆటోమేటిక్ జరుగుతుంటుంది, దాన్ని ఎవరూ ఆపేది కాదు. ఆ విధంగా అదే కోణంలో మనం చూడాలా, లేదు దీన్ని రాజకీయ కోణంలో చూడాలి? ఒకటి. రెండోది, ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఈ నుంచి బయటపడాలంటే ప్రొసీజర్ ఏం చేయాలి? ముందు ఒక కరెక్షన్, మీరు చెప్పిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కాదండి డిస్క్వాలిఫై చేసింది, లోక్సభ సెక్రటరీ, లోక్సభ సెక్రటరీ గారు. అయితే ఈ లోక్సభ సెక్రటరీ గారు అయినా గవర్నమెంట్ అంటే అది లెజిస్లేచర్ వస్తుంది గవర్నమెంట్ గారు, సరే వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చేస్తుందేమో, కానీ ఈ ఇష్యూలో లీగాలిటీ ఏంటిదంటే అండి, మనకి ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో కోర్టులలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పైన చాలా కేసులు పడ్డము, చాలా జడ్జ్మెంట్లు రావడం జరగడం. బట్ సరే, ఆల్ సెడ్ అండ్ డన్, ముందు ఎన్నెన్నో కేసులు ఉన్నాయి, అనేది కాదు. కానీ ఈ ఇష్యూకి సంబంధించి టర్నింగ్ పాయింట్ కేసు వచ్చి లిల్లీ థామ్సన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు, 2013 కేసు. దాంట్లో ఏంటిదంటే లిల్లీ థామ్సన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, లిల్లీ థామ్సన్ కేసు అంటారు, కేరళకు సంబంధించిన ఒక మహిళ వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాంట్లో ఛాలెంజ్ ఏంటిదంటే, దీంట్లో పోయే ముందు మీకు 3, ఒకటి చట్టము, ఒకటి రాజ్యాంగం, ఈ 2, 3వది కోర్టు జడ్జ్మెంట్ల ద్వారా ఇవాల్వ్ అయిన లా. చట్టం ఏంటిదంటే దీనికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది, ప్రజాప్రతినిధి చట్టం, సెక్షన్ 8 ఉంటుందన్నమాట. సెక్షన్ 8 డిస్క్వాలిఫికేషన్స్ క్రిమినల్ కేసుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల గురించి చెప్తుంది అన్నమాట. 8(1), 8(2) వచ్చే వరకు కొన్ని అఫెన్సెస్ని డిస్క్రైబ్ చేస్తుంది, రేపు, మర్డరు, ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ, నార్కాటిక్స్ వగేరా వగేరా చేస్తూ, దాంట్లో కన్విక్షన్ పడంగానే డిస్క్వాలిఫైడ్. 8(3) వచ్చే వరకు దాంట్లో మెన్షన్ చేయని ఆల్ అదర్ క్రిమినల్ అఫెన్సెస్లో కన్విక్షన్ ఆఫ్ అట్లీస్ట్ మినిమమ్ 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ అండ్ అబోవ్ పడితే, 8(3) వచ్చే వరకు ఇది పడంగానే షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ అని ఉంటుందండి. అంటే అక్కడేం ప్రొసీజర్ కానీ స్పెసిఫిక్గా ఏది చెప్పదు, కన్విక్షన్ కాగానే షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్, ఆటోమేటిక్ జరిగిపోతాయండి, ఇది ఆటోమేటిక్గా కాదని మళ్ళీ వస్తుంది చర్చలోకి. సో షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ అండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటే ఆర్టికల్ 191, ఆర్టికల్ 102, ఆర్టికల్ 103 దీనికి రిలవెంట్. ఆర్టికల్ 191 వచ్చేసే వరకు ఎలెక్టెడ్ మెంబర్స్కి, చోజన్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ కౌన్సిల్, ఇఫ్ దే ఆర్ డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ అని ఉంటుంది. పార్లమెంటు ఏదైనా చట్టం చేసి ఆ చట్టంలో ఏదైనా డిస్క్వాలిఫికేషన్ చెప్తే ఎలెక్టెడ్ మెంబర్స్ షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్, ఇమీడియట్గా డిస్క్వాలిఫైడ్. 102లో మనకు రిలవెంట్ వచ్చి 102(1)లో సబ్ క్లాస్ ఈ కూడా సేమ్. 102కి 191కి తేడా ఏంటంటే, 191 ఎలెక్టెడ్ మెంబర్స్, 102 వచ్చి ఆల్రెడీ మెంబర్స్, సిట్టింగ్ మెంబర్స్ కమ్మా, సిట్టింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్. 102(1)(e) ఏం చెప్తుందంటే, డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్ ఫర్ మెంబర్స్, సిట్టింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏంటిదంటే, ఇఫ్ దే డిస్క్వాలిఫైడ్ అండర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. 103కి వచ్చే వరకు, ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజింగ్ యాజ్ ఫార్ ఎస్ డిస్క్వాలిఫికేషన్ అండర్ 102 షెల్ బి రిఫర్ టు ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్కి రిఫర్ చేసుకొని ఒపీనియన్ తీసుకొని డెసిషన్ చెప్తాడు అని ఉంటుంది. అయితే దీంట్లో మీకు ఏంటంటే, డిస్క్వాలిఫికేషన్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్లో డిస్క్వాలిఫై అయితే డిస్క్వాలిఫైడ్ అని ఉంటుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఈజ్ అ లా మేడ్ బై పార్లమెంట్, పార్లమెంట్ ద్వారా వచ్చిన చట్టం. సో దాంట్లో ఎనీ అఫెన్స్కి, క్రిమినల్ అఫెన్స్కి కన్విక్షన్ 2 ఇయర్స్ ఆర్ మోర్ పడితే షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్. అయితే ఈ 8(4)లో, ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో సెక్షన్ 8(4) ఉండేది ఇంతకుముందు. 8(4) ఏంటిదంటే, ఈ పైన ప్రొవిజన్స్ తోటి డిస్క్వాలిఫై అయిన పార్లమెంటేరియన్కి 3 నెలల టైం ఉండేది. సో షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ అంటూ ద డిస్క్వాలిఫికేషన్ బిగిన్ కాదనమాట 3 మంత్స్ వరకు. ఆ 3 మంత్స్లో ఆ డిస్క్వాలిఫై అయిన మెంబర్, ఆ కన్విక్ట్ అయిన మెంబర్ కనుక అపీల్కి వెళ్తే
డిస్క్వాలిఫికేషన్ సెట్ అసైడ్ అవుతుంది. ఇది మనకి చట్టము కాన్స్టిట్యూషన్ లింక్ చేసుకొని. మూడోది కోర్టు జడ్జిమెంట్లు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే లిలీ థామ్సన్ కేసులో, లిలీ థామ్సన్ గారు సుప్రీంకోర్టులో కంటెన్షన్ ఏంటిదంటే ఈ 84 అనేది ఫర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ అని ఉంటుంది. ఆర్టికల్ 191లో ఎలక్టెడ్ మెంబర్స్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే అదేమో అప్పుడే ఎలెక్ట్ అయిన మెంబర్స్, ఇదేమో సిట్టింగ్ మెంబర్స్కి. తన కంటెన్షన్ ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరు సమానులే కాబట్టి 84 ఓన్లీ వెసులుబాటు సిట్టింగ్ మెంబర్స్కి ఇస్తుంది, 191లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్కి ఆ వెసులుబాటు లేదు, వాళ్ళు ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవుతారు. సో ఇది అల్ట్రా వైరస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈక్వాలిటీ బిఫోర్ లాకి. ఎందుకంటే రెండు డిఫరెంట్ క్లాసెస్, ఒకటి ఎలక్టెడ్ మెంబర్స్ అంటున్నారు, సిట్టింగ్ మెంబర్స్ అంటున్నారు. బట్ ఓవరాల్గా కోర్టు ఏం చేసిందంటే ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినల్స్ ఎంపీలు కావడం, మోస్ట్ ఇంపార్టెంట్ కోర్టు అందులో చూసింది ఏంటిదంటే లా బ్రేకర్స్, చట్టాన్ని బ్రేక్ చేసి కన్విక్షన్ అయ్యే వాళ్ళు కెనాట్ బి లా మేకర్స్, చట్టాలు చేసేవారు ఉండకూడదు అని చెప్తూ ఆ 84 ఆ 3 మంత్స్ వెసులుబాటు ఏదైతే ఉందో సిట్టింగ్ ఎంపీస్కి ఆ వెసులుబాటును కొట్టేసింది. ఓకే, కొట్టేసింది కాబట్టి ఇప్పుడున్న లా యాజ్ ఇట్ ఈస్గా ఏంటిదంటే అండి 83 షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ కన్విక్షన్ 2 ఇయర్స్ అండ్ అబౌవ్ అవుతుంది, అంటే దాంట్లో టైం ఫ్రేమ్ ఏమీ లేదు. అయితే దీనికి కొంచెం ముందుకెళ్తూ ఏం చేసిందంటే 2013లో ఈ జడ్జిమెంట్ వచ్చిందండి. ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అన్ని స్టేట్ చీఫ్ సెక్రటరీలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మీ మీ స్టేట్లలో స్పెషల్ కోర్టులలో ఆర్ ఎనీ కోర్టులో ఎనీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి కన్విక్షన్ జరిగితే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద సభాపతి ఎవరు ఉంటే, వాళ్ళు లోక్సభ అయితే స్పీకరు, రాజ్యసభ అయితే చైర్మన్, అసెంబ్లీ అయితే స్పీకర్కి ఇమీడియట్గా నోటిఫై చేయాలి అని. సో అక్కడ టైం గ్యాప్ లేదు, ఇమీడియట్గా నోటిఫై చేయాలని. సో దీని ప్రకారం రాహుల్ గాంధీ గారు అవుతానే అది నోటిఫికేషన్ లోక్సభ స్పీకర్కి వస్తుంది. లోక్సభ స్పీకరు సెక్రటరీ గారికి సెక్రటేరియట్కి రిఫర్ చేశారు. వారు షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ ఉంది అంటే ఇమీడియట్గా కిక్ ఇన్ అవుతుంది. ఆ 3 మంత్స్ గ్యాప్ కూడా తీసేసింది సుప్రీంకోర్టు, అంటే దాని అర్థం ఇమీడియట్గా కావాలని, అందుకని ఇమీడియట్గా చేశారు. ఇంకాస్త వెనక్కి వెళ్తే మీకు లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ అనుకుంటా, అతన్ని ఈ మధ్యన ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 10 ఇయర్స్ కన్విక్షన్ పడింది. ఓకే, కన్విక్షన్ పడతానే సేమ్ లోక్సభ స్పీకర్కి నోటిఫికేషన్ అయింది. స్పీకర్ గారు ఈసారి ఏం చేశారంటే సెక్రటేరియట్ బదులు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ఎథిక్స్ కమిటీ ఐ థింక్ 3 డేస్లోనో 4 డేస్లోనో డిస్క్వాలిఫికేషన్ రికమెండ్ చేస్తూ పంపించింది, డిస్క్వాలిఫై చేశారు. రాహుల్ గాంధీకి అతనికి డిఫరెన్స్ ఏంటంటే అతనికి 4 డేస్ పట్టింది, రాహుల్ గాంధీ గారికి ఇమీడియట్గా పట్టింది. ఎందుకంటే ఆ టైం అంటే మీకు ఈ ప్రొవిజన్స్లో ఎక్కడ ఈ ఫలానా ప్రొసీజర్ ఫలానా అని లేదు, షెల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్. సో సుప్రీంకోర్టు ఉద్దేశము ఆ 3 నెలలు టైం కూడా ఇవ్వకూడదు అంటే దాన్ని ఆపాదించుకోవడం ఈజ్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు సూరత్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద రాహుల్ గాంధీ స్టే తెచ్చుకున్నారనుకోండి హైకోర్టుకి వెళ్ళి, ఈ లిలీ థామ్సన్ కేసు అయిన తర్వాత లోక్ ప్రహార్ కేసు అని 2018లో ఇంకో కేసు వచ్చిందండి. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిన ఎంపీస్కి ఒక అవకాశం ఇస్తూ వారు కనుక పైకోర్టుకి వెళ్ళి కన్విక్షన్ పైన స్టే తెచ్చుకుంటే, అంటే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రిమినల్ జడ్జిమెంట్లో 2 జడ్జిమెంట్లు ఉంటాయి, ఒకటి కన్విక్షన్ మీరు నేరం చేశారా లేదా నేరం చేశారా అని నిరూపించబడి, రెండో జడ్జిమెంట్ వచ్చి ఆ జరిగిన చేసిన నేరానికి శిక్ష. జనరల్గా హైకోర్టులు ఏం చేస్తాయంటే జనరల్ ప్రాక్టీస్ 99% కేసులలో మీరు హైకోర్టుకి వెళ్తే సెంటెన్స్ శిక్షను మాత్రమే స్టే ఇస్తాయి, కన్విక్షన్ ఇవ్వరు. దానికి కూడా ఎందుకు అంటే కారణం కింది కోర్టు ఎంతో విచారణ చేసి కంక్లూజన్కి వచ్చింది, దాన్ని హైకోర్టు అడ్మిషన్ స్టేజ్లోనే ఇనిషియల్ స్టేజ్లోనే తను విచారణ చేయకుండా కింద ఎంతో విచారణ జరిగిన దానిపైన స్టే ఇవ్వదు జనరల్. బట్ కొన్ని కేసులలో మరీ స్టే రాదు, కన్విక్షన్ మీద స్టే రాదండి, సెంటెన్స్ మీద మాత్రమే స్టే వస్తుంది.